ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తు ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఢిల్లీ పర్యటనలో రెండుసార్లు కూడా ప్రధాన నరేంద్ర మోదీ అలాగే అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరిని కలవాలనుకుని ఆయన రెండుసార్లు ఢిల్లీ వెళ్ళడం. అయితే అపాయింట్మెంట్లు దొరకలేదు లేకంటే అపాయింట్మెంట్లు ఇచ్చి క్యాన్సిల్ చేశారు, అసలు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేయలేదు, కారణం ఏంటనేది ఎలాంటి క్లారిటీ లేదు కాబట్టి, కానీ వాళ్ళిద్దరిని కలవలేదు అనేది వాస్తవం కాబట్టి, అసలు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశంతో రెండుసార్లు వెళ్ళి వాళ్ళిద్దరిని కలవాలని అనుకున్నా ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఆ భాగ్యం దక్కలేదు, ఆ దర్శన ప్రాప్తి అనేది ఎప్పటికి లభిస్తుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా మొదలైన చర్చ. ఎందుకంటే దేశంలో మొత్తం భారతదేశంలో ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో కీలక నేతలు ఎవరు అంటే వాళ్ళిద్దరే, ఒకటి ప్రధాని నరేంద్ర మోదీ అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఏం చెప్పినా ఏదైనా జరుగుద్ది భారతదేశంలో. ఇలాంటి టైంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అవసరం ఉందో లేదంటే భారతీయ జనతా పార్టీకే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి అవసరం ఉందో, కారణం ఏదైతేనే కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు. రెండుసార్లు ఢిల్లీ పర్యటన తర్వాత వాళ్ళిద్దరినీ కలవలేకపోయినా పార్టీలో పెద్దలను కలిసి భారతీయ జనతా పార్టీ పొత్తుకు అంగీకరించి వాళ్ళిద్దరూ కలిసిపోవడం జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో, అది కూడా విజయవాడ వేదికగా. ఓకే, ఇప్పటికైనా అంటే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారో ఇంకా విలీనం కాలేదు, ఇది కేవలం పొత్తు మాత్రమే కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి నడిచేందుకు ఎప్పుడైతే సిద్ధమయ్యారో పవన్ కళ్యాణ్ అలాగే భారతీయ జనతా పార్టీ, పవన్ని అభిమానించే లక్షలాది మంది అభిమానులు కానివ్వండి, ఆయనకున్న కోట్లాది మంది అభిమాన గణం అలాగే పార్టీకి సంబంధించి శ్రేణులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వేరు జనసేన వేరు అని చూడలేరు. ఎందుకంటే పార్టీ అధినేత వాళ్ళతో చేతులు కలిపారు కాబట్టి, వాళ్ళతో కలిసి నడవడానికి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాదే అనే ఫీలింగ్తో జనసేన నేతలందరూ ఖచ్చితంగా ఉంటారు. సో ఇలాంటి టైంలో పార్టీ అధినేతకు కనీసం ఒక్కసారి కూడా దర్శన భాగ్యం కలగజేయలేదు ఆ ఇద్దరు ప్రముఖులు. ఇప్పటికైనా పార్టీ కలిసి వాళ్ళతో నడవడానికి సిద్ధమైంది కాబట్టి ఇప్పటికైనా ఒక వాళ్ళిద్దరికి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద డైరెక్ట్గా నేరుగా వాళ్లతో చర్చించేందుకు ఒక ఛాన్స్ ఇస్తే అధికారికంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ మద్దతు జనసేనకు వచ్చింది అని అందరికీ ఒక నమ్మకం కలుగుతుంది. అలాగని ఇప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోలేదు అనడానికి లేదు, పొత్తు అయితే పొత్తే అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి, పార్టీ అధ్యక్షులే అనౌన్స్ చేశారు కాబట్టి, ఇన్ఛార్జి అనౌన్స్ చేశారు కాబట్టి దాన్ని తప్పుపడడానికి లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు శ్రేణులు వీళ్ళందరూ ఇప్పటికే రాజ్యసభ సీటు దక్కుతుంది పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీతో కలిశారు కాబట్టి, ఇప్పుడు మా రేంజ్ వాళ్ళ రేంజ్ వాళ్ళ క్యాడర్ అంతా పెరిగి అని ఒక ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి టైంలోనైనా ఒకసారి ఆయనకు గనక అమిత్ షా అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు ఒకసారి కలిస్తే గనక ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో 2014 ఎన్నికల ముందు వాళ్ళు కలవడం చూసాం, అప్పుడు వాళ్ళే ఈయన దగ్గరికి వచ్చారు, ఈయన వాళ్ళకి వెళ్ళారు, మొత్తం మీద అప్పట్లో బాగానే ఉన్నారు ఇద్దరు. కానీ ఇప్పుడు కనీసం ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అంటే, దొరకట్లేదు, వాళ్ళని కలవట్లేదు అంటే, ఒక పక్క అభిమానులంతా ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నాడు మా నాయకుడు, ఖచ్చితంగా మా నాయకుడికి రాజ్యసభ సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు లీక్ అవుతున్నాయి కాబట్టి ఆ దిశగా ఆలోచనలు అన్నీ ఉన్నాయి. సో ఒకసారి కలిసి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఇలాంటి లీకులు వచ్చినా ఓకే కొంచెం నమ్మేందుకు, వాళ్ళకి కూడా కొంచెం ఉత్సాహం పెంచేందుకు వీలుగా ఉంటుంది. కానీ ఇప్పటికొచ్చి వాళ్ళిద్దరి దర్శన భాగ్యమే కలగలేదు అంటే ఆ ప్రాప్తి ఎప్పటికీ లభిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చ. చూద్దాం ఆ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది అనేది. స్టే ట్యూన్. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.